అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హెవెన్. పరలోకం గురించి ఎన్నడూ వినని విషయాలు ఇప్పుడు మీరు వినబోతున్నారు. చాలా మతాలు స్వర్గం గురించి చెబుతుంటాయి. 14 లోకాలు ఉన్నాయని, దేవలోకమని, స్వర్ణలోకమని, మహర్లోకమని ఇలా చెప్పబడ్డాయి కలవు. నేను కూడా ఒక హిందువుగా ఉన్నప్పుడు ఇవే నమ్మాను, అనుసరించాను. కానీ వాటిని గురించి ఆలోచించినప్పుడు నాకు నమ్మశక్యం కలిగేది కాదు. స్వర్గంలో రంభావరోసి మేనకలు ఉంటారని ఇలా నాకు ఎన్నో చెప్పేవాళ్ళు. కానీ దేవుని నమ్మాక చాలా స్పష్టంగా, నమ్మశక్యంగా మన ప్రాణాత్మదేహములకు సరిపోయినట్లుగా నాకు బైబిల్ నందు చెప్పబడిన పరలోకం నిజమనిపించింది. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అన్బిలీవబుల్ గ్రేట్ హెవెన్ అండ్ క్వాలిటీస్. 1, పరలోకం మనం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది. 1 కొరింథీయులు 2:9 నందు దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడవు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని ఉంది. కనుక దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ స్థలం అన్బిలీవబుల్ గా ఉంటుంది. అసలు మనం ఊహించినట్లు కాదు. అదే పైన చెప్పామే, లోకాలు అవి అబద్ధం, అవి మనిషి పిచ్చి ఊహల లోకాలు, ఆ లోకాలు లేవు. కనుక మొదటిగా పరలోకం మనం ఊహించని, ఊహలకు అందని లోకం. 2, పరలోకంలో బాడీతో ఉంటామా, ఆత్మతో ఉంటామా? మరి యేసు ప్రభు వారు సమాధి నుండి తిరిగి లేచాక 40 దినాలు అందరికీ కనిపించారు. గలిలయ ఒడ్డున శిష్యులతో కలిసి భోజనం చేశారు. మగ్ధలేన మరియను నన్ను ముట్టుకునవద్దు అన్నారు కదా. మరి తోమాతేనేమో నా గాయాలలో వేలిపెట్టి చూడన్నారు. ఏంటి ఈ కన్విషన్ అంతా కూడాను? దీని విషయమయ్యే ఇస్లాము ప్రీస్టులు డిబేట్లు కూడా చేశారు. వాళ్ళు లేపిన క్వశ్చన్ ఏంటంటే, సమాధిలో నుంచి లేచాక యేసు ప్రభు బాడీతో ఉన్నారా, ఆత్మతో ఉన్నారా అని. ఇది పెద్ద మర్మం. వాళ్ళకు అర్థం కాలేదు. యేసయ్య తిరిగి లేచాక ఖచ్చితంగా బాడీతోనే ఉన్నారు. అందుకే తోమాను గాయాలలో వేలు పెట్టి చూడు అన్నారు. మరి మగ్ధలేనే మరియను నన్ను తాకవద్దని, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదని ఎందుకన్నారంటే, 1 కొరింథీయులు 15:23 ప్రకారము ఈ లోకంలో యేసు ప్రభు వారే మొట్టమొదటి ఫ్రూట్ గా, అనగా ప్రథమ ఫలముగా తండ్రి యొద్దకు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. నీవు పంపిన పని పూర్తి చేసుకుని వచ్చానని తండ్రితో చెప్పాలి గనుక. హీఈస్ ద ఫస్ట్ ఫ్రూట్ అని 1 కొరింథీయులు 15:23 ఉంది. యేసయ్యే ప్రథమ ఫలముగా, అనగా మొదటిగా లేచి పరలోకం వెళ్ళాలి. ఆ తర్వాతే ప్రతి వాడు కూడా తన తన వరుసలో లేస్తారు. అందుకు మగ్ధలేని మరియను ముట్టవద్దు అన్నారు. ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళలేదు అని మగ్ధలేని మరియతో అన్నారు. కనుక పరలోకపు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, బాడీస్తో ఉండలేం, ఓన్లీ ఆత్మతోనే ఉంటాం. ఇదే అసలైనటువంటి స్వర్గం. అంటే లోకంలో మనుషులు కల్పించుకున్న, సృష్టించుకున్న స్వర్గాలు ఫేక్. ఇదే అసలైన స్వర్గం. కనుక పరలోకంలో ఆత్మతో ఉంటాం. అందుకే 1 కొరింథీయులు 15:50 నందు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అన్నారు. 51 వచనంలో మనం అందరం మార్పు చెందుతాం అని ఉంది. క్షయత అక్షయతను ధరించుకును అని ఉంది. 3, పరలోకంలో ఒకరిని ఒకరు గుర్తుపడతామా? కొందరేమంటారంటే పరలోకంలో ఒకరినొకరు గుర్తుపట్టరు అంటారు. ఈ పాపపు లోకంలో ఉన్నట్లుగా అక్కడ మెమరీగా ఉంటామా అని కొందరు అంటారు. ఈ లోకంలోనే ఎంత మెమరీ ఉంటే పరలోకంలో అది మన ఊహలకు అందని స్థలం, అక్కడ మెమరీ ఎందుకు ఉండదు? ఎందుకని గుర్తుపట్టలేము? ఖచ్చితంగా గుర్తుపడతాం. 1 కొరింథీయులు 13:12 నందు ఇప్పుడు అద్దంలో చూచినట్లుగా సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతము, ఇప్పుడు కొంతమట్టికి ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. చూసారా ఎంత క్లియర్గా ఉందో. అంతేకాదు, నరకంలో ఉన్న ధనవంతుడు అంత దూరంలో ఉన్న అబ్రహాం రొమ్మును ఆనుకున్న లాజర్ను చూసి గుర్తుపట్టగలిగితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకరినొకరు గుర్తుపడతారు. 4, పరలోకంలో పెళ్లి చేసుకునేది ఉంటుందా? ఒకరిని ఒకరు గుర్తుపడుతున్నాం కనుక వెనక వచ్చే మన వాళ్ళను, ముందు వెళ్ళిన మన వారిని అక్కడ చూస్తాం, గుర్తుపడతాం కనుక. మ్యారేజెస్ కూడా ఉంటాయి అనుకుంటూ కొందరు నన్ను ప్రశ్నించారు. అదే యూదులు యేసు ప్రభు వారిని ప్రశ్నించారు, ఈమెకు 7 పెనిమిట్లు, రేపు ఎత్తబడినప్పుడు 7లో ఈమె ఎవరికి భారీగా ఉంటుంది అని. మరి అక్కడ ఒకరినొకరు గుర్తుపడతాం అంటున్నారుగా, మరి ఈమె ఆ 7లో ఎవరిని భర్తగా ఫీల్ అవ్వాలి? మత్తయి సువార్త 22:30 నందు పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉంటారని ప్రభు ఆశ్ర తెలియచేశారు. 5, పరలోకం అంటే సఫరింగ్స్, పెయిన్స్ ఉండవు. ప్రకటన 21:4 నందు ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ఎంత క్లియర్గా ఉందండి. అయితే మన వాళ్ళు భలే కథలు అల్లారు కదా, స్వర్గంలో రంభా ఓరోసి మేనకలు ఉంటారని, అక్కడ కూడా పాప
పాపపు ఎంజాయ్ చేయొచ్చని ఇది అంత పెద్ద సాతాను కుట్ర. నెంబర్ 6, పరలోకంలో జెండర్ అనగా ఆడ మగ ఉంటుందా? మత్తయి సువార్త 22:30 ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు అని ఉంది. దూతలకు మేల్ ఫిమేల్ ఉండదు కదా, అంటే ఈ లోక సంబంధమైన ఫిజిక్ మేల్ ఫిమేల్ అక్కడ ఉండదు. నెంబర్ 7, నూతన ఎరుసలేములో నివసిస్తాం. పరలోకానికి నూతన ఎరుసలేం అని పేరు పెట్టబడింది. అక్కడే మనకు స్థలం. యోహాను సువార్త 14:1-5 కూడా స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానని ప్రభువారు చెప్పారు. ప్రకటన 21:2 నేను నూతనమైన ఎరుసలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్దకు దిగి వచ్చుట చూచితిని అని ఉంది. అదే పరలోకం, అదే నూతన ఎరుసలేం. 1000 సంవత్సరముల పాలన అనంతరము అది దిగి వస్తుంది. ఆ తరువాత మృతులకు తీర్పు ఉంటుంది. అదే ప్రకటన 21:1 అన్నాడు, కొత్త ఆకాశం కొత్త భూమి అన్నాడు, మొదటి ఆకాశం మొదటి భూమి గతించను అన్నాడు, సముద్రం ఇక లేదని కూడా అన్నాడు. నెంబర్ 8, చనిపోయాక స్ట్రైట్ గా పరలోకం మనం వెళ్ళాం. బైబిల్ యాక్చువల్ గా ఏం చెప్తుందంటే చనిపోయాక సమాధిలో నిద్రిస్తాం అని చెప్పబడింది. బైబిల్ నందు 50 సార్లు ఈ విషయం రాయబడింది. 1 తెస్సలొనికీయులు 4:13-15 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అని ఉంది కదా. అయితే ప్రశ్న ఏంటంటే ఇక్కడ యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అంటున్నారు కదా, మరి సమాధిలో వీరు నిద్రిస్తున్నారని ఉందిగా. మరి అంటే డెత్ ని నిద్రతో పోల్చాడు. సమాధిలో ఏమున్నాయి? ఎముకలు మాత్రమే ఉన్నాయి. మరి ఆత్మ ఎక్కడ ఉంది? పరదేశంలో ఉంది. అంటే ఆ ఆత్మలను యేసు ప్రభువారు వచ్చేటప్పుడు తెస్తారు అని, అంటే సమాధులు ఓపెన్ అయ్యి మధ్యాకాశంలోకి వెళ్తారని అర్థం. ఆ తర్వాతే 7 ఏళ్ల విందు, భూమిపై 7 ఏళ్ల శ్రమలు, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత 2 తిమోతి 4:1 ప్రకారం మృతులు లేస్తారు, వారికి తీర్పు, ఆ తర్వాత నరకం పరలోకం. కనుక డియర్ ఫ్రెండ్స్, పరలోకం అంటే ఆషమాష కాదు. దీనిని ఈ లోకంలో అనేక మతాల వాళ్ళు జోకుగా సరదాగా ఏదో రంభావరోసి మేనకలు ఉంటారని ఇంకా రకరకాలుగా పోల్చబడిన వాటికి ఎవిడెన్సెస్ లేవు. కనుక పరలోకం అంటే ఇలా ఉంటుంది, ఇన్ని స్టెప్స్ ద్వారా పరలోకం చేరుతాం, ఇది నమ్మశక్యంగా ఉంది. మరొక అమూల్య మనం సొంతం మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.